చాలా సమస్యలతో నేను జేకే గారి గారి దగ్గరికి వచ్చాను నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను నేను జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ గుమ్మడికాయ పటికని కలబందని మీ ఇంటి గుమ్మం ముందు ఏ రోజు కడితే మనకి పట్టి పీడిస్తున్న నరఘోష నరపేడ తొలగిపోయి ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు సహజంగా గుమ్మడకాయని ప్రతి ఒక్కరూ కూడా గుమ్మ ముందు కట్టుకోవడం అనేది సహజంగా మనకు ఆనవాయితీగా వస్తుంది వాస్తవానికి గుమ్మడికాయ ఎప్పుడూ కూడా బుధవారం రోజున కట్టడం వల్ల శుభ ఫలితాలు కలిగితేరతాయి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపుగా మీరు కట్టాలి అదేవిధంగా అమావాస్య రోజున కట్టినప్పటికీ కూడా మంచి ఫలితాలు కలిగితేరతాయి ఎప్పుడూ గుమ్మరకాయని తీసుకొచ్చి చక్కగా దాన్ని కడిగి దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి మీరు ఉట్టిలో పెట్టి బుధవారం ఆరు నుంచి ఏడు గంటల లోపు కట్టండి కట్టిన తర్వాత సాంబ్రాణి దూపం లేక గుగ్గిలము సామ్రాణి కలిపి దోపం వేయండి అలాగే పటికని కట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు రెడ్ కలర్ క్లాత్లో పటికను పెట్టి గుమ్మ ఎదురుగా కట్టాలి డైరెక్ట్గా కట్టకూడదు రెడ్ కలర్ క్లాత్లో కట్టి పావు పటికని రెడ్ కలర్ క్లాత్లో కట్టి కట్టండి అలాగే మనం కలబంద మొక్క కలబంద మొక్కని ఎప్పుడు కూడా వేళ్లతో సహా తీసి బాగా చెట్టు ముదిరిన కలబంద మొక్కని వేళ్లతో సహా తీసి వేళ్ళు పైకుండేటట్లుగా కలబంద కింద ఉండేటట్లుగా మీరు గుమ్మం ముందు మనిషి లోపలికి అంటే తగలకుండా ఉన్నంత హైట్లో కట్టాలి గుమ్మడికాయ కట్టిన అలాగే పటిక కట్టినా కలబంద మొక్క కట్టినప్పటికీ కూడా మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ తలకి తగలకుండా ఉండాలి తలకి తగిలింది అంటే అది అరిష్టము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ హైట్లో గుమ్మం ఎదురుగా కాకుండా గుమ్మం పైన కమ్మికి పైగా ఉండాలి అంటే ఆరు అడుగులు పైన మనం పైన మనం హైట్లో కట్టుకోవాలి కింద నుంచి ఆరు అడుగులు పైకి ఇలా కట్టుకుంటే మనకి తగలకుండా ఉంటుంది కాబట్టి ఆరు నుంచి ఆరున్నర అడుగులు హైట్లో కట్టడం వల్ల మనకి తగలదు ఇబ్బంది రాదు ఎప్పుడూ కూడా నెలకో రెండు నెలలకో కుదిరితే నెలకొక్కసారి గుమ్మడికాయని మార్చడం ఉత్తమోత్తమం కుదరని ఎడల మూడు నెలలకు ఒకసారి మీరు గుమ్మడికాయని తప్పకుండా మార్చి తీరాలి ఇలా మార్చటం వల్ల మీ ఇంటికి ఆ ఇంట్లో ఉన్నవారికి నరదిష్టి నరపేడ వెంటనే తొలగిపోతాయి కావాలంటే ప్రాక్టికల్గా చూడండి మనం కట్టాము కొన్నాళ్ళ వరకు అది పాడైపోయే వరకు మర్చిపోతాం ఎప్పుడో అది పాడైపోయిన తర్వాత చూసి అప్పుడు కాయ మారుస్తూ ఉంటాం అప్పుడు వరకు ఉండటం వల్ల ఈ లోపు మనం తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి ఏదో రకంగా మానసికంగా ట్రబుల్ పడుతూ ఉంటాం కారణం ఏమిటి అని అంటే గుమ్మడికాయ మినిమం నెల నుంచి మూడు నెలల వరకు మనకి పట్టి పీడిస్తున్న నరదిష్టి నరపేడినే ఆపగలుగుతుంది తర్వాత మళ్ళీ వెంటనే రీప్లేస్ చేయటం వల్ల మనకి ఇబ్బందులు కలగవు ఈ సత్యాన్ని గమనించి గుమ్మడకాయని ప్రతి మూడు నెలలకి ఉన్నవారు అవకాశం ఉన్నారు నెల రోజులకు ఒకసారి అంటే అమావాస్య అమావాస్యకి కట్టే ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి పటికని మీరు ప్రతి నెలకో రెండు నెలలకో తీసి చక్కగా వాటర్లో కడిగేసి మళ్ళీ కట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు అలాగే కలబంద ముక్కని చక్కగా ఎండిపోయే వరకు మార్చాల్సిన అవసరం లేదు ఈ మూడిట్లో మూడు కట్టచ్చు లేదు ఒకటి కట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవకాశాన్ని బట్టి మీ గుమ్మం ముందు కట్టడం ఉత్తమోత్తమం నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కట్టితేరాలి ఎందుకనంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వారు కొంచెం బాగున్నారు అంటే వారు కొంచెం పచ్చగా ఉన్నారు అంటే చూసి వార్వలేనితనం అనేది సహజంగా ఇవాళ సమాజంలో ఎక్కువగా ఉంది అది బంధువర్గంలో కావచ్చు ఎదురింటి వారు కావచ్చు పక్కింటి వారు కావచ్చు మరి ఇలాంటప్పుడు వారిని మనం ఏమీ అనలేం కాబట్టి ఇలాంటివి చేసుకోవటం వల్ల వాళ్ళ నుంచి వచ్చిన నరదిష్టి నరపేడ మీకు తగలకుండా ఉంటాయి ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంది ఇది నమ్మకం ఉన్నవారు ఆచరించండి నమ్మకమే ముఖ్యం దీనికి ఎటువంటి ఆధారాలు అంటే ఏమీ లేవు మన పెద్దలు చెప్పిందే మనకు ఆధారం కాబట్టి ఈ నరదిష్టి నరపేడ ఉన్నదని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేసి తీరవలసిందే చేసిన వారికి చేసుకున్నంత మహాదేవని మన పెద్దలు చెప్పినట్లుగా నమ్మకంతో ఆచరిస్తూ మీ మీ ప్రయత్నం అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఈ రెండు తోడైతే మనకి విజయము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివారు